ఫ్రెండ్స్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అందరు ఇప్పుడు ఏసీల కోసం చూస్తున్నారు మంచి ఏసీ కొనుక్కోవాలని చెప్పేసి మీరు ఏసీ కొంటున్నారా అయితే ఈ తప్పులు అయితే చేయకండి ఏసీ కొనే ముందు మాత్రం ఈ వీడియో చూడండి ఈ వీడియో నచ్చితే మిగతా వాళ్ళకి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఏసీ కొనే ముందు ఫస్ట్ మనం చూడాల్సింది స్టిక్కర్ ఒక స్టిక్కర్ ఉంటుంది మీరు ఏసీ కానీ రిఫ్రిజిరేటర్ కానీ కొనే ముందు మీరు ఖచ్చితంగా చూస్తే ఒక స్టిక్కర్ అయితే కనిపిస్తుంది మీకు స్క్రీన్ మీద ఈ స్టిక్కర్ ఎక్కడొకక్కడ మీరు చూసే ఉంటారు దీని మీద మీకు స్టార్లు ఉంటాయి త్రీ స్టార్ టూ స్టార్ లేకపోతే ఫైవ్ స్టార్ స్టార్లు అయితే మీకు మెన్షన్ చేసి ఉంటాయి ఆ స్టార్లు పక్కన పెట్టేసేయండి ఇంకా కిందకొస్తే మీకు చిన్న అక్షరాలతో కూలింగ్ కెపాసిటీ అని చెప్పేసి రాస్తుంటారు కూలింగ్ కెపాసిటీ హండ్రెడ్ పర్సెంట్ దగ్గర మీకు ఒక వాల్యూ ఉంటుంది వాటిలో ఉంటుంది ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అని కొన్ని కొన్ని ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇట్లా మీకు కొన్ని వాల్యూస్ అయితే ఉంటాయి ఈ వాల్యూస్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కూలింగ్ కెపాసిటీ ఖచ్చితంగా చూసుకోండి కూలింగ్ కెపాసిటీ ఎక్కువ ఉన్నట్లు చూసుకోండి సరే నేను నార్మల్గా వీళ్ళు చెప్తారు కదా మీకు నార్మల్ వీలు వన్ టన్ ఏసీ అంటారు వన్ పాయింట్ ఫైవ్ టన్ టూ టన్ ఏసీ అంటారు రియల్గా మీకు ఆ పర్ఫార్మెన్స్ అది చేస్తుందా లేదా మనం ఈ కూలింగ్ కెపాసిటీ యూజ్ చేసి మనం మనమే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మనమే చూసుకోవచ్చు నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ప్రాక్టికల్ కూడా ఒకసారి మీకు మీకు అర్థమయ్యేటట్టు చెప్తా దీని గురించి అయితే ఇప్పుడు మీకు రెండు స్టిక్కర్స్ అయితే చూపిస్తున్నా ఒకటి వచ్చరికి ఎల్జీ ఏసీది ఇంకోటి వచ్చరికి డైకన్ది రెండు వన్ పాయింట్ ఫైవ్ టన్ ఫైవ్ స్టార్ ఏసీస్ ఫైవ్ స్టార్ అంటే మనకి నార్మల్గా తక్కువ ఎనర్జీ అయితే కన్జ్యూమ్ చేస్తే దానికి అందుకే స్టార్స్ ఇస్తారు ఆ స్టార్స్ గురించి కూడా తర్వాత మాట్లాడతాను నేను సి ఈ స్టిక్కర్ చూడండి ఫస్ట్ ఫస్ట్ మనం ఎల్జీ చూద్దాం ఎల్జీ వచ్చేసరికి మనకి వన్ పాయింట్ ఫైవ్ టన్ ఫైవ్ స్టార్ది ఎనర్జీ కెపాసిటీ ఇప్పుడు చెప్పాను కదా ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వాట్ కనిపిస్తుంది అదే మనం డైకిన్ ఇది డైకిన్ స్టిక్కర్ డైకిన్ స్టిక్కర్ ఇది కూడా వన్ పాయింట్ ఫైవ్ టన్ ఫైవ్ స్టారే దీని ఎనర్జీ కెపాసిటీ చూసుకుంటే మాత్రం ఫైవ్ టూ ఎయిటీ వాట్ కనిపిస్తుంది సో ఇక్కడ కూడా చూ మనకి డైకన్లు ఎక్కువ కనిపిస్తుంది ఎక్కువ ఉండడం వల్ల అడ్వాంటేజ్ అయింది దాని గురించి మాట్లాడదాం సో దీన్ని మనం ఫస్ట్ మనం టన్లో కన్వర్ట్ చేద్దాం ఎందుకంటే మనం చూసేది టన్లో కదా మరి వన్ టన్ వన్ పాయింట్ ఫైవ్ టన్ టూ టన్ నిజంగా నిజంగానేది వన్ పాయింట్ ఫైవ్ టన్నా కాదా మనం చెక్ చేద్దాం ఫస్ట్ మనం ఎల్జీ నుంచి స్టార్ట్ చేద్దాం ఎల్జీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది కదా వాటిని మనం బీట్యూలో కన్వర్ట్ చేయాలి బీట్యూ అని తర్వాత చెప్తా బ్రిటిష్ థర్మల్ యూనిట్ అది బీటీలో కన్వర్ట్ చేయాలంటే గూగుల్లోకి వెళ్ళి కొడితే మనకి వాట్ టూ బీట్యూ కన్వర్టర్ వస్తుంది దానిలోకి వెళ్ళి నేను కొట్టాను ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ని కన్వర్ట్ చేస్తే మనకి పదిహేను వేల ఆరు వందల తొంభై ఐదు పాయింట్ ఎనభై ఐదు నూట నూట పైన డిసిబల్స్ కూడా చెప్పదలు మీరు కనిపిస్తున్న చూడచ్చు దీన్ని డివైడెడ్ బై ట్వెల్వ్ థౌసండ్ చేయాలి ట్వెల్వ్ థౌసండ్ కూడా ఎందుకు చేయాలి తర్వాత చెప్తాను నేను డివైడెడ్ బై ట్వల్ ట్వల్వ్ థౌసండ్ చేస్తే ఇక నాకు ఎంత వస్తుంది వన్ పాయింట్ త్రీ వస్తుంది అంటే ఇది వన్ పాయింట్ త్రీ టన్ వన్ పాయింట్ ఫైవ్ టన్ కాదు వాళ్ళు చెప్పేది అక్కడ వన్ పాయింట్ ఫైవ్ టన్ అంటున్నారు కాకపోతే ఇది పర్ఫార్మెన్స్ వస్తే వన్ పాయింట్ త్రీ టన్ పర్ఫార్మెన్స్ చేస్తుంది అదే మనం డైకన్ తీసుకున్నాం ఇప్పుడు సేమ్ క్యాలిక్యులేషన్ చేద్దాం డైకన్ ఫైవ్ టు ఎయిట్ జీరో దీన్ని వాటిని బీటీలో కన్వర్ట్ చేస్తే వన్ ఎయిట్ జీరో వన్ సిక్స్ పాయింట్ వన్ జీరో సెవెన్ ఎయిట్ టూ త్రీ డీని డివైడెడ్ బై ట్వెల్వ్ థౌజండ్ చేస్తే వన్ పాయింట్ ఫైవ్ వస్తుంది అంటే డైకిన్ వన్ పాయింట్ ఫైవ్ టన్ పర్ఫార్మెన్స్ వస్తుంది ఎల్జీ మాత్రం వన్ పాయింట్ త్రీ టన్ పర్ఫార్మెన్స్ వస్తుంది అంటే ఇక్కడ మనకి ఎక్కువ ఎఫిషియన్సీ మనకి డైకన్ నుంచి వస్తుంది ఇక్కడ మనకి ఎల్జీలో తగ్గుతుంది రెండు కూల్ చేస్తే కాకపోతే డైకన్ మీకు తక్కువ టైంలో కూల్ చేస్తుంది అదే మీరు ఎల్జీ చూసుకుంటే మాత్రం కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది కూల్ చేయడానికి అండ్ ఎనర్జీ కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది మీ పవర్ని కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది డైకన్తో కంపేర్ చేస్తే ప్రాక్టికల్గా చూసుకుంటే సో ఏంది ఇది ఇంత అర్థమైంది మీకు ఆ స్టిక్కర్ నుంచి మనం నిజంగానే వన్ టన్నా వన్ పాయింట్ ఫైవ్ టన్నా టూ టన్నా తెలుసుకోవచ్చు దీని తర్వాత అసలు ఏంది బీటి ఏంది ఈ ట్వెల్వ్ థౌజండ్ ఏంది ఇవన్నీ మీకు డౌట్ వేస్తే మాత్రం ఒక చిన్నగా చెప్తాను మనం డీప్గా వెళ్ళదలుచుకోవాలి నేను డీప్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను నాలుగు సంవత్సరాల క్రితం రిఫ్రిజిరేటర్ మొత్తం రిఫ్రిజిరేటర్ గురించి ఎయిర్ కండిషన్ రెండింటి గురించి చెప్పాను అక్కడ చూడండి ఫస్ట్ ఈ బీటియూ అని మనకి వన్ టన్ ఏసీ అని వన్ టన్ అని మనకి రీడింగ్ ఇస్తారు కదా వన్ టన్ ఏసీ నార్మల్గా అయితే మన రూమ్ నుంచి హీట్ని ట్వెల్వ్ థౌజండ్ బీటీయూ పర్ అవర్ గంటకి ట్వెల్వ్ థౌజండ్ బీటీయూ హీట్ని అది బయటకు గుంజేయాలి నార్మల్ వన్ టన్ ఏసీ అయితే అదే వన్ పాయింట్ ఫైవ్ టన్ అనుకోండి ఎయిటీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ బీట్యూ పర్ అవర్ అదే టూ టన్ అనుకోండి వన్ టర్న్కి డబల్ కదా వన్ టన్ మనకి ట్వల్వ్ థౌజండ్ కదా టూ టన్ అంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ బీట్యూ పర్ అవర్ హీట్ని బయటికి గుంజేయాలి అది నిజంగానే చేస్తుందా లేదా మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసాం అంతే ఇప్పుడు నిజంగానే చేస్తే మాత్రం ఇప్పుడు డైకిన్కి వచ్చినట్టు మనకి రీడింగ్ అయితే రావాలి నిజంగా చేయకపోతే మాత్రం ఇది వాళ్ళు చెప్పిన దానికంటే తక్కువ హీట్ని గుంజేస్తుంది అంటే మనకి ఎక్కువ టైం పడుతుంది హీట్ని గుంజేస్తే రూమ్ మనకి కూల్ అవ్వేది మన రూమ్ కూల్ చేయాలంటే దీనిలో హీట్ మనం తీసేయాలి సరే అది ఎంత ఫాస్ట్గా చేయగలదు మీ ఏసీ మీరు పెట్టింది ఇది క్యాలిక్యులేషన్ ప్రకారం అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను అండ్ రియల్ లైఫ్లో ఇంకా మీకు మీరు అయితే రాదు ఇప్పుడు నేను చెప్పాను కదా గా మీకు వన్ పాయింట్ ఫైవ్ టెన్ ఆ పర్ఫార్మెన్స్ వస్తుందా అంటే రాదు ఎందుకంటే మీ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు ఎక్కడ ఉంటున్నారు మీ మీరు మరీ హీట్ ప్రదేశాలు ఉన్నారనుకోండి మీకు ఎక్కువ టైమే తీసుకుంటాయి ఏసీ అయినా కానీ కూల్ చేయడానికి రూమ్ని అండ్ రూమ్లో మీరు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తున్నారా రూమ్లో ఎన్ని విండోస్ ఉన్నాయి ఎంత హీట్ లోపలికి వస్తుంది చాలా ఫ్యాక్టర్స్ అయితే మీకు ఉంటాయి ఒకవేళ మీరు టాప్ ఫ్లోర్లో ఉన్నారు అంటే మీరు పెంట్ హౌస్ ఇట్లాంటి వాటిలో ఉన్నారు హీట్ మీకు డైరెక్ట్ వస్తుంది అట్లాంటి సిచ్యువేషన్లో కూడా మీకు రూమ్ కూల్ అవ్వడం కొద్దిగా టైం పడుతుంది సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇవన్నీ మీకు వర్క్ అవ్వడానికి నార్మల్గా మనం టెక్నికల్గా మాట్లాడుకుంటే మాత్రం స్టిక్కర్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు ఇట్ల ఇప్పుడు నేను చెప్పినా కానీ క్యాల్యకులేట్ అది మాత్రం చూసుకోండి కంపల్సరీ ఏదైతే మీరు స్టిక్కర్లో కనిపిస్తున్న కూలింగ్ కెపాసిటీ ఇది ఎక్కువ ఉన్నట్లు చూసుకోండి కూలింగ్ కెపాసిటీ మీకు తక్కువ ఉందనుకోండి అది ఎక్కువ టైం తీసుకునేది మీ రూమ్ని కూల్ చేయడానికి ఎక్కువ పవర్ కూడా లాగుతుంది సో ఇది మేజర్ పాయింట్ మీరు ఏసీ కొనే ముందు చూడాల్సింది ఇక్కడ మాత్రం అసలు రిస్క్ తీసుకోవద్దు ఖచ్చితంగా కూలింగ్ కెపాసిటీ అయితే చెక్ చేయండి అండ్ సెకండ్ ఈ స్టార్లు ఏంది అసలు ఈ స్టార్లు ఇచ్చేది మనకి ఐఎస్ఈఆర్ అయితే ఈ స్టార్స్ అయితే ఇస్తుంది ఐఎస్ఈఆర్ అంటే ఫుల్ ఫామ్ మనకి ఇండియన్ సీజనల్ ఎనర్జీ ఎఫిషియన్సీ రేషో ఇది దీని ఫుల్ ఫామ్ సో వీళ్ళు ఏం చేస్తారంటే సేమ్ ఇప్పుడు చెప్పాగా మన ఏసీ వాళ్ళకి ఎంత టైంలో మన రూమ్ని కూల్ చేయగలుగుతుంది ఇది మొత్తం వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసి దానికి ఒక రేటింగ్ అయితే ఇస్తారు దాని ప్రకారం మీకు స్టార్లు కనిపిస్తుంటాయి త్రీ త్రీ స్టార్ ఏసీ మీకు ఎక్కువ టైం తీసుకుంటుంది ఫైవ్ స్టార్ ఏసీ మీకు తక్కువ టైం తీసుకుంటుంది సో మొత్తం వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత ఒక రీడింగ్ అయితే ఇస్తారు మీకు స్క్రీమ్ కనిపిస్తుంది చూడొచ్చు మీకు ఇది ఖచ్చితంగా స్టిక్కర్ మీద కనిపిస్తుంటుంది మీకు త్రీ స్టార్ స్టి త్రీ స్టార్ వేసిన తర్వాత కింద మీకు త్రీ పాయింట్ ఎయిట్ వన్ త్రీ పాయింట్ నైన్ సంథింగ్ ఇట్లా మీకు నెంబర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి సో ఇది మీరు ఖచ్చితంగా చూసుకొని ఈ నెంబర్స్ ఇక మీకు కనిపిస్తున్నాయి ఫైవ్ స్టార్ రేటింగ్ మీకు ఫైవ్ ప్లస్ అయితే ఉండాలి ఫైవ్ ఆర్ అబో ఇది గా అయితే ఉండదు వీళ్ళు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి చేంజ్ చేస్తుంటారు ఈ రేటింగ్స్ని ప్రెజెంట్ అయితే ఇది టూ ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫోర్ వరకే తర్వాత మళ్ళీ చేంజెస్ చేస్తూ దీనికి మళ్ళీ చేంజ్ చేసి మళ్ళీ వన్ వన్ స్టార్కి ఈ రేటింగ్ టూ స్టార్కి ఈ అలా మొత్తం వాళ్ళు మళ్ళీ ఒక రిలీజ్ చేస్తారు ఒక ఒక టేబుల్ కాలం ఇప్పుడు నేను చూపించాగా అట్లాంటిది ప్రస్తుతానికి అయితే మాత్రం ట్వంటీ ఫోర్ వరకు మాత్రం ఈ రీడింగ్స్ మనకైతే ఉంటాయి ఇవి స్టార్ల గురించి ఎన్ని ఎక్కువ స్టార్లు ఉంటే అంత మంచిది మీరు తక్కువ పవర్ అయితే మీకు తక్కువ కన్జ్యూమ్ అవుతుంది సో మనం త్రీ స్టార్ తీసుకోవాలి ఫైవ్ స్టార్ తీసుకోవాలి అది మీ డబ్బులు మీద డిపెండ్ అండి డబ్బులు మీకు ఫైవ్ స్టార్ ఏసీ అది ఎక్కువ ఉంటుంది ఒక ఐదు ఆరు వేలు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది త్రీ స్టార్ కొద్దిగా తక్కువ అయితే వచ్చేస్తే సో స్టార్లు పెరిగే కొద్ది మీకు రేటు కూడా పెరుగుతుంది ఒకవేళ మీరు రోజు ఏసీ వాడతారు రోజు ఆఫీస్ కానీ ఆ వర్క్ వాడితే వాళ్ళు రోజు వాడుతూనే ఉంటారు సీజన్ సంబంధం లేదు వాళ్ళకి సో మీరు రోజు వాడేవైతే మాత్రం కొద్దిగా ఫైవ్ స్టార్ వెళ్ళడానికి చూడండి ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ లేదు మీరు సీజనల్గా వాడుతున్నారు కొంతమంది సమ్మర్లో వాడతారు కొంతమంది అసలు సమ్మర్లో కూడా కొంచసేపు ఒక గంట వేసుకొని ఆపేస్తారు ఒక మళ్ళీ ఒక గంటే వేస్తారు ఆపేస్తారు ఎందుకంటే కరెంట్ బిల్ వస్తాను అనేసి అట్లా సిచ్యువేషన్ త్రీ స్టార్ అయితే సరిపోతాయి సో అది మీమే డిపెండ్ మీ బడ్జెట్ ప్రకారం మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఫస్ట్ నేను ఏదైతే చెప్పాను అది కూలింగ్ కెపాసిటీ కూలింగ్ కెపాసిటీ మాత్రం చెక్ చేసుకోండి నెక్స్ట్ ఇంకా ఏసీ తీసుకునే ముందు వారంటీ కంప్రెసర్ మీద ఎంత ఇస్తున్నారో చెక్ చేయండి కంప్రెసర్ మీకు మెయిన్ హార్ట్ అని చెప్పొచ్చు గుండెకాయ లాంటిది మొబైల్కి ప్రాసెస్ అట్లాగ మీకు ఏసీకి కంప్రెసర్ అలా కంప్రెసర్ కానీ పాడైపోయిందంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది మీరు సో కంప్రెసర్ మీద కొన్ని కంపెనీస్ పది సంవత్సరాల వారంటీ ఇస్తాయి కొన్ని సంవత్సరాలు కొన్ని కొన్ని కంపెనీస్ వారికి ఫైవ్ ఇయర్స్ ఎక్కువ ఒక పది సంవత్సరాల వారంటీ ఇచ్చే కంపెనీకి వెళ్ళండి ఎందుకంటే మీకు కంప్రెసర్ మీద వారంటీ ఉంటే హ్యాపీగా మీరు ఉండొచ్చు తర్వాత ఇంకోటి పీసీబీ మీద వారంటీ కూడా చూసుకోండి పీసీబీలు అప్పుడు కాలిపోతుంటాయి మీకు పీసీబీ మీద కూడా వారంటీ ఉండేటట్టు చూసుకోండి పీసీబీ ఫైవ్ ఇయర్స్ అట్లా వారంటీ ఉండేట్టు చూసుకోండి వారంటీ ప్రకారం అయితే వన్ ఇయర్ అయితే కంప్లీట్ అన్ని వారంటీ ఇస్తారు తర్వాత టెన్ ఇయర్స్ కంప్రెషన్ ఇస్తారు ఫైవ్ ఇయర్స్ పీసీబీ ఇట్లాంటి వారంటీలు అయితే చూసుకోండి ఏసీ కొనుక్కునే ముందు నెక్స్ట్ ఏసీ కొనే ముందు మనకి సేల్స్ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ కూడా చాలా ఇంపార్టెంట్ మీరు ఏదైతే ఏసీలు తీసుకుంటున్నారు ఇప్పుడు రియల్మీ ఇట్లాంటి బ్రాండ్లు కూడా ఏసీలు తీసుకొస్తున్నాయి వాళ్ళు ఎస్టాబ్లిష్ నెట్వర్క్ కాదు అదే మీరు శాంసంగ్ కానీ ఎల్జీ కానీ డైకన్ కానీ లాయాడ్ కానీ ఇట్లాంటివన్నీ చూసుకుంటే వీళ్ళు ఏసీలు ఎప్పటి నుంచో మనకి తెస్తున్నారు కాబట్టి సో మీరు అట్లాంటి వాళ్ళకి సర్వీస్ నెట్వర్క్ కూడా ఉంటుంది ఆఫ్టర్ సేల్స్ మీకు సర్వీస్ చాలా ఇంపార్టెంట్ ఏసీలకి సో ఏదో ఒక ప్రాబ్లం అయితే వస్తూనే ఉంటాయి అదే ఏదైతే వాళ్ళు గ్యాస్ అంటే రిఫ్రిజరేటర్ ఎప్పుడు వెళ్ళిపోతుంటుంది మళ్ళీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి ఓ చాలా తతంగాలు ఉంటాయి ఏసీలకి సో ఖచ్చితంగా మీరు ఏసీకి ఆఫ్టర్ సేల్ సర్వీస్ అయితే చూసుకోండి అండ్ చాలామంది ఏం చేస్తారంటే మూడు నెలలు వాడతారు ఇప్పుడు సమ్మర్ అయిపోయిన మళ్ళీ నెక్స్ట్ సమ్మర్కి ఏసీ ఆన్ చేస్తారు అప్పుడ దాన్ని అట్లనే పెట్టేస్తారు ఆన్ చేసే ముందు అర్బన్ కంపెనీ ఇట్లాంటి వాళ్ళు కూడా కాల్ చేయండి ఒకసారి దాన్ని క్లీన్ చేయించుకోండి అండ్ రిఫ్రిజిరెంట్ ఉందా లేదు లోపల గ్యాస్ ఉందా లేదు చూసుకొని లేకపోతే మాత్రం ఫిల్ చేయించుకోండి లేకపోతే మీకు ఏసీ వేసినా కానీ కూల్ అవ్వద్దు చాలామంది అదే తప్పు చేస్తుంటారు అదే ఏసీ వేసాం కూల్ అవ్వట్లేదు పాడైపోయింది అనుకుంటారు ఒకసారి పిలిపించుకొని గ్యాస్ చెక్ చేసుకోండి అంటే రిఫ్రిజరేటర్ ఉందో అలా చెక్ చేసుకొని దాన్ని ఫిల్ చేయించుకోండి మళ్ళీ మీకు వర్క్ అవుతుంది క్లీన్ చేయించుకోండి మొత్తం ఫిల్టర్స్ ఇవన్నీ మొత్తం నీట్గా నెక్స్ట్ ఇంకొకటి మనకి ఏసీలు ఎప్పుడు మంచి ఫీచర్స్ అయితే వస్తున్నాయి ఫీచర్స్ కూడా చూసుకోండి మాక్సిమం ఫీచర్స్ ఉన్న ఏసీలు తీసుకో ముఖ్యంగా కన్వర్టబుల్ అని ఒక ఆప్షన్ వస్తుంది కన్వర్టబుల్ అంటే మీరు వన్ పాయింట్ ఫైవ్ టన్నీ మీకు అవసరం లేకపోతే వంట కన్వర్ట్ చేసుకోవచ్చు మీ ఇష్టం వచ్చినట్లు మీరు దాన్ని తగ్గించుకోవచ్చు అంటే మీకు ఎనర్జీ తక్కువ అవుతుంది అంటే మీరు కన్వర్టబుల్ కొద్దిగా తక్కువ వస్తుంది ఇట్లాంటి ఆప్షన్ ఉంటారు చూసుకుని కన్వర్టబుల్ కానీ ఇన్వర్టర్ ఏసీస్ ఇప్పుడు ఆల్రెడీ అన్ని ఇన్వర్టర్స్ వస్తున్నాయి డ్యూయల్ ఇన్వర్టర్ అని చెప్పి రకరకాలుగా వస్తున్నాయి ఇన్వర్టర్ కంపల్సరీ చూసుకోండి ఇన్వర్ ఇన్వర్టర్ ఏసీ కన్వర్టబుల్ వైఫై ఫంక్షనాలిటీ వస్తున్నాయి వైఫైతో మీరు కనెక్ట్ చేసుకొని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అది అడిషనల్ నెససరీ కాదు నీడ్ కాదు సో అది మీరు ఉంటే తీసుకోండి లేకపోతే అనవసరం ఎందుకంటే వైఫైకి మళ్ళీ వెయ్యి రూపాయలు రెండు వేలు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది సో అది మీ ఇష్టం అనమాట వైఫై కనెక్టివిటీ కావాలంటే నెక్స్ట్ ఇంకా డీబీ ఉంటుంది అంటే సౌండ్ వస్తుంటుంది మన ఏసీ వేసినప్పుడు డెసిబల్ అని ఉంటుంది డీబీ అంటే రేటింగ్ ఉంటుంది అది కూడా చూసుకోండి అది ఎంత తక్కువ ఉంటే అంత తక్కువ సౌండ్ వస్తుంది మీకు ఒకవేళ మీరు ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నా కాబట్టి నాకు సౌండ్ తక్కువ రావాలి నేను ఇప్పుడు అది చెక్ చేస్తుంటా మో మాక్సిమం కేసెస్లో అవసరం లేదు మీరు యూజ్ చేయరు కాబట్టి మీకు సౌండ్ కొద్దిగా ఎక్కువ వచ్చిన పర్లేదు కావాలంటే అది కూడా చెక్ చేసుకోండి డీబీ ఒక తక్కువ సౌండ్ రావాలనుకుంటే ఇంకా లో విన్ ఫ్రీ అని వచ్చింది బొక్కల బొక్కలు ఉంటాయి మొత్తం మనకి సో అది మీకు చాలా బాగుంది కొత్త కొత్త టెక్నాలజీస్ అయితే వస్తూ ఉన్నాయి దాని దగ్గర ప్రైస్ కూడా పెడుతూ ఉంటారు సో మీ బడ్జెట్ ప్రకారం మీరు మంచి ఏసీ సెలెక్ట్ చేసుకొని ఈ ఈ వీడియోలో నేను ఈ పర్టికులర్ ఏసీ కానీ ఈ పర్టికులర్ ఏసీ కానీ నేను చెప్పట్లేదు జస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ఏసీ కొనే ముందు మీరు ఏమేమి చూసుకోవాలి దాని గురించి నేను మాట్లాడుతున్నాను పర్టికులర్ ఏసీ గురించి పర్టికులర్ కంపెనీ గురించి అయితే నేను మాట్లాడలేదు జస్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను అంతే నేను ఎల్జీ తక్కువ బ్రాండ్ ఏం కాదు ఎల్జీ కూడా మీకు మంచి బ్రాండే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను డైకిన్ తోపు ఎల్జీ ఏదో అంటారు ఇంకా అట్లాంటి అయితే ఏం కాదు మీకు అర్థం కాడానికి చెప్పాను రెండు ఎగ్జాంపుల్స్ తీసుకొని మిగతా బ్రాండ్స్లో కూడా చాలా ఇట్లాంటి క్యాలిక్యులేట్ చేసి చాలా చాలా వస్తాయి ఎట్లాంటివి ఇవన్నీ పట్టించుకోకండి ఇప్పుడు చెప్పినా పట్టించుకొని అది తీసుకోండి ఒకవేళ మీరు ఆఫ్లైన్కి వెళ్ళిపోతే ఆఫ్లైన్కి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు ఈ రీడింగ్స్ అని అక్కడ మీకు అనిపిస్తూ ఉంటాయి ఆ చెక్ చేసుకొని రే రేట్ కూడా చూసుకోండి రేటు ఆఫ్లైన్లో మీకు ఎక్కువ అనిపిస్తే ఆన్లైన్లో చూడండి తక్కువకి వస్తే ఆన్లైన్లో కొనేసేయండి ఏం ప్రాబ్లం లేదు ఇంటికి వచ్చి మీకు వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు ఏ కంపెనీ అయినా కానీ ఇది ఏసీ కొనే ముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఏమైనా ఏసీ డీల్స్ ఇట్లాంటివి ఉంటే మంచి డీల్స్ బాగా ఈ ప్రైస్కి మంచి ఏసీ వస్తుంది అని ఉంటే మాత్రం టెలిగ్రామ్ ఛానల్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాము ప్రజెంట్ మనకి బడ్జెట్లో మంచి ఏసీలు ఏమైనా ఉంటే మొత్తం షార్ట్ లిస్ట్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి ఉంచుతాను మీరు టెలిగ్రామ్ ఛానల్ మంది ఓపెన్ చేయగానే పిన్ పిన్ పిన్లో మొత్తం మీకు కనిపిస్తుంటాయి ఏసీలన్నీ అక్కడి నుంచి మీ బడ్జెట్ ప్రకారం మీరు చూస్ చేసుకోవాలనుకుంటే చూస్ చేసుకోవచ్చు టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఇంకా మనం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది అక్కడి నుంచి సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ నుంచి మీరు ఏసీ డీల్స్ అయితే యాసెస్ చేయొచ్చు వీడియో అయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్